హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొందరలోనే వినాయక చవితి వస్తుంది కదండి వినాయకునికి మోదికలు అంటే చాలా ఇష్టమైన ప్రసాదం ఈ వీడియోలో మోదికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ కప్ కొబ్బరి కూరను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక కప్ బెల్లం వేసుకొని బాగా పాకం అంతా కొబ్బరికా కొబ్బరి తురుముకు పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఇలాచి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి మోదకాల్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్ వాటర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ పాలు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ పించ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అది ఒక పొంగు వచ్చినంత వరకు ఉంచి అందులోకి ఏ కప్తోనైతే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోని బియ్యం పిండి తీసుకొని పెరుగుతున్న వాటర్లో వేస్తూ కలుపుతూ ఉండాలి అలా స్టవ్ మీద పెట్టి బాగా ఉక్కించాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద అలా ఉంచేయాలి ఇప్పుడు ఉక్కించిన పిండిని వేరే ప్లేట్లోకి తీసుకొని బాగా నీట్ చేయాలండి ఇలా నీట్ చేయడం వల్ల గ్లూటన్ అనేది ఫామ్ అయ్యి మనం మోదకాలు చేసుకునేటప్పుడు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా మూతకాలు అన్నవి వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ బాగా నీట్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి జనరల్గా మోదకాల్లోని పాలు షుగర్ని యాడ్ చేయండి కానీ నేను చూపించిన విధంగా మీరు పాలని షుగర్ని యాడ్ చేస్తే మనకి అవుటర్ లేయర్ కూడా తీయగా ఉండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఒక చిన్న స్మాల్ రౌండ్ బాల్ అంతా పిండిని తీసుకొని బాగా ఒక బౌల్లా తయారు చేసి నేను చూపించిన విధంగా మోదకంలా తయారు చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే నేను బాగా నీట్ చేయడం వలన ఎక్కడ మనకి బ్రేకేజ్ అన్నది రాకుండా నీట్గా అన్నది ఆ షేప్ వస్తుంది మనకి సో నేను చూపించినట్టే ఇలా మోదకాల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మౌల్ని కూడా యూస్ చేసి మీకు మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మౌల్కి ఫుల్గా నెయ్యి రాసుకోవాలి మనకి తీసేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా నెయ్యి రాసుకుంటే నెయ్యి రాసుకున్న తర్వాత పిండిని మౌల్కి నొక్కుతూ అప్లై చేయాలండి అలా అప్లై చేయడం వల్ల మనకి షేప్ అన్నది వస్తుంది సో మధ్యలో స్ప్రేస్ ఉంచుకుంటూ పిండిని మౌల్కి నొక్కుతూ పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ కూడా అందులో పెట్టి లాస్ట్లోని మౌల్ని క్లోజ్ చేసేయాలండి నేను చూపించినట్టు చేస్తే మీకు షేప్ అన్నది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది చూసారా నెయ్యి రాసుకోవడం వల్ల తీసేటప్పుడు మనకి ఎంత ఈజీగా మౌల్ నుంచి బయటకే వచ్చేసిందో మోదకం అంతే అండి ఇలా చూపించినట్టే మిగతా మోదకాలన్నీ కూడా నేను తయారు చేసేసుకున్నాను సో సేమ్ ఇందాకలు చూపించినట్టే మీరు కూడా మౌల్ యూస్ చేస్తే మంచి షేప్తో మోదకాలు అనేవి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మోతకాలు అన్నిటిని స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఈ స్టీమ్ చేసుకునే గ్యాప్లోనే నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ మిగిలిపోతే ఆ స్టఫింగ్తో రౌండ్గా బాల్స్ లాగా కొబ్బరి ఉండలు తయారు చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు స్టీమర్లోంచి మొత్తం మూతకాయలు అన్నిటిని తీసుకొని ప్లేటింగ్ అయితే చేసేసుకోవచ్చు అంతేనండి మూతకాయలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ టూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఇంకా ఎన్నో ఫన్ వీడియోస్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తాం అప్పటి వరకు స్టేట్ యూన్ అస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ